రక్తపాలన్నారు. చాలా సీరియస్గా కూడా ఒక బాధతోటి ఒక ఆవేదనతోటి ఈ సమైక్య ఉద్యమం అనేటటువంటి దాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తాము. ఢిల్లీ ఎన్నికలు పన్నినప్పటికీ కూడా ఇవాళ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామని చాటుతూ ఈ రోజున మహిళలు కానివ్వండి, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ బంద్లో పాల్గొన్నారు. బంద్ను విధేవంచం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. కొంత బాధతోనూ ఆవేదనతో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ కూడా తిరుపతిలో కొంతమంది మహిళలు కొంత బాధతోటి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద కూడా ఒక నిరసనతోటి కొంత కోడిగుడ్లు అవి విసిరేసినటువంటి పరిస్థితి కూడా చూసాము. వారి ఆవేదనను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రజలు చాలా గుండెల్లోంచి వచ్చినటువంటి బాధని అణుచుకుంటూ ఈ రోజున ఉద్యమంలో పాల్గొంటున్నారు. అది ఈ రోజున ఢిల్లీ పెద్దలు గ్రహించాలి. ఈ బంద్ ద్వారా అయినా సరే మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సమైక్య ఉద్యమం అనేటటువంటిది ఎంత తీవ్రంగా ఉంది, ఈ రాష్ట్రం కలిసి ఉండాలని 75% మంది ప్రజలు కోరుకుంటున్నారనేటటువంటిది సోనియా గాంధీ గారి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అందువల్లనే మరొకసారి ఢిల్లీ నడిబొడ్డున సమైక్యవాదం గొంతు వినిపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 17వ తారీఖున ఈ నెల 17వ తారీఖున జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా జరుగుతోంది. ఈ ధర్నా కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మొత్తం కూడా రాష్ట్రం నలుమూలల నుంచి చాలా ఉత్సాహంతో పెద్ద ఎత్తున ప్రజలు కదిలి వస్తున్నారు. తెలుగు వాణిని బలంగా వినిపిద్దాము, మనము ఈ సమైక్య పోరుని ఢిల్లీ వేదికగా వినిపిద్దాము, అదేవిధంగా పార్లమెంటులో బిల్లు పాస్ అవ్వకుండా అడ్డుకుందామనేటటువంటి ఒక దీక్షతోటి ఎంతో ఉత్సాహంతో ప్రజలు కదిలి వస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ 17వ తారీఖు ధర్నా అనేటటువంటిది ఇది ఢిల్లీ అహంకారానికి తెలుగు జాతి పౌరుషానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. ఈ యుద్ధంలో అంతిమ విజయం తెలుగు ప్రజలదే. ఖచ్చితంగా పార్లమెంటులో ఈ బిల్లు పాస్ కాకుండా అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఇప్పటికే చేసినటువంటి ప్రయత్నం వల్ల అన్ని ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. కాంగ్రెస్ వ్యవహరించినటువంటి తీరుకి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు పెట్టినటువంటి విధానానికి ఈ రోజున అన్ని జాతీయ పార్టీలు, అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఈ రోజున నిరసన గళం పార్లమెంట్లో విప్పనున్నాయి. కనుక ఈ సందర్భంగా 17వ తారీఖున జరిగేటటువంటి ధర్నాలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడానికి సిద్ధమవుతున్నారని చెప్తూ ఒకసారి మేము చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీ వాదం ఏంటనేటటువంటి ఇప్పటికైనా స్పష్టం చేయండి. అటు ఇటు కాని వాదనతోటి ఈ రోజున తెలుగు ప్రజల్ని బలిపీఠం ఎక్కించొద్దు. ఇప్పటికే మీరు చాలా నష్టం చేశారు తెలుగు జాతికి. ఇప్పటికైనా సరే రేపు 17వ తారీఖు మీరు ఒక నిర్ణయం తీసుకుని ఒక వాదం వైపు నిలబడి మీ పార్టీ సభ్యులకి, మీ ఎంపీలకి పార్లమెంట్లో ఏ వాదం ప్రకారం విప్ జారీ చేస్తారో స్పష్టం చేసి ఆ వాదానికి మీరు కూడా కట్టుబడి ఈరోజు ఢిల్లీ వీధుల్లో మాతో పాటు కలిసి రావాలని చెప్పి కోరుతున్నాం. ఢిల్లీ వీధుల్లో అందరూ గళమెత్తుతున్నప్పుడు ఇవాళ మీరు నాకు రెండు కళ్ళ సిద్ధాంతం లేదా రెండు కొబ్బరి చిప్పల సిద్ధాంతం అనేటటువంటి దాంతో అటు ఇటు కానీ వాదాన్ని తలకెత్తుకోవద్దు. దీనివల్ల మొత్తం అందరం నష్టపోతున్నాము. మీ వల్లనే జరుగుతుంది ఈ నష్టం అంతా. కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి నష్టం చేస్తే మీ లేఖ వల్ల, విభజనకు మీరు అంగీకారం అనేటటువంటి లేఖ వల్ల ఇవాళ ఇక్కడ దాకా ఈ ప్రమాదాన్ని కొని తీసుకొని వచ్చారు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా ఢిల్లీలో అన్ని పార్టీలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సమయంలోనైనా సరే మీరు తెలుగు ప్రజల తరపున జెండా పట్టండి, తెలుగు జాతి తరపున జెండా పట్టుకోండి, సమైక్యం అనేటటువంటి మాట అనండి. దానివల్ల ఈ రోజున చివరి క్షణంలో అయినా సరే ఈ రోజున మీరు ఒక బాధ్యతని, ఒక కర్తవ్యాన్ని తీసుకున్నట్టు అవుతుంది. తెలుగు ప్రజల రుణం తీర్చుకున్నట్టు ఉంటుంది మీకు. కనీసం ఢిల్లీ వీధుల్లో మీరు సమైక్యమని మాతో పాటుగా కూర్చోవాలని చెప్పి మీరు చంద్రబాబు గారిని కోరుతూ ఉన్నాం. ప్రధానంగా ఈ 17వ తారీఖు ధర్నాకు సంబంధించి రెండు ప్రత్యేక రైళ్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. అది ఒకటి, ఒక రైలేమో రేణిగుంట నుంచి ప్రారంభమవుతుంది 15వ తారీఖు ఉదయం 10 గంటలకి రేణిగుంట నుంచి ప్రారంభమవుతుంది. మరొక రైలు రాజమండ్రి నుంచి 15వ తేదీ సాయంత్రం 4:30కు ప్రారంభమవుతుంది. ఈ రెండు రైళ్ల ద్వారా వివరాలని, అంటే ఏ జిల్లాల వాళ్ళు ఏ ట్రైన్ ఎక్కాలి అనేటటువంటిది ఒకసారి మీ ద్వారా కూడా మా కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రేణిగుంట 15వ తేదీ ఉదయం 10 గంటలకు బయలుదేరేటటువంటి ప్రత్యేక రైలు. రేణిగుంట నుంచి బయలుదేరే రైలుకి నెల్లూరు జిల్లా వాళ్ళు, చిత్తూరు జిల్లా వాళ్ళు రేణిగుంటకు రావాలని చెప్పి కోరుతూ ఉన్నాం. తర్వాత కడప జిల్లా కడప జిల్లా నుంచి కడప రైల్వే స్టేషన్లో ఎక్కుతారు. అనంతపురం జిల్లా వాళ్ళు గుత్తి స్టేషన్లో ఎక్కుతారు. కర్నూలు జిల్లా వాళ్ళు కర్నూలు స్టేషన్లో ఎక్కుతారు. మెదక్ జిల్లా వాళ్ళు రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్ నగర్,
ఈ నాలుగు జిల్లాల వాళ్ళు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఈ రైల్ని రాత్రి 9:30కి కాచిగూడ రైల్వే స్టేషన్కి వస్తుంది. నల్గొండ జిల్లా వారు కూడా కాచిగూడ ఆ రోజు రాత్రి 15వ తేదీ రాత్రి 9:30కి ప్రారంభమవుతుంది, ఆ రైలుకి వచ్చి ఎక్కవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వరంగల్ జిల్లా ప్రజలు కాజీపేట రైల్వే స్టేషన్లో, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ప్రజలు రామగుండం రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ని క్యాచ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రాజమండ్రి నుంచి 15వ తేదీ సాయంత్రం 4:30కి బయలుదేరేటటువంటి ట్రైన్లో శ్రీకాకుళం జిల్లా ప్రజలు, విజయనగరం జిల్లా ప్రజలు, విశాఖపట్నం జిల్లా ప్రజలు, తూర్పుగోదావరి జిల్లా ప్రజలు, ఈ నాలుగు జిల్లాల నుంచి వచ్చేటటువంటి ప్రజలు రాజమండ్రి రైల్వే స్టేషన్లో సాయంత్రం 4:30కి బయలుదేరేటటువంటి ప్రత్యేక రైలు ఎక్కవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి ప్రజలు ఏలూరు రైల్వే స్టేషన్కు, కృష్ణా జిల్లా ప్రజలు విజయవాడ రైల్వే స్టేషన్కు, గుంటూరు జిల్లా ప్రజలు విజయవాడ రైల్వే స్టేషన్కు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రకాశం జిల్లా వాళ్ళు కూడా విజయవాడ రైల్వే స్టేషన్కి ఆ రోజు రాత్రి 7:40కి ఈ రైలు విజయవాడ స్టేషన్లో ఉంటుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వాళ్ళు ఆ టైంకి అక్కడికి వచ్చి ఈ రైలు అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి ప్రజలు ఖమ్మం రైల్వే స్టేషన్లో, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ రెండు జిల్లాల ప్రజలు మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఈ ప్రత్యేక రైలుని అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో, ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారు. కనుక ఈ సమైక్య ఉద్యమాన్ని మొదటి నుంచి కూడా 6 నెలలుగా అవిశ్రాంతంగా పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యం కోసం, ఈ రాష్ట్రం కలిసి ఉండడం కోసం ఈ రోజున అందరూ కూడా గొంతు కలిపే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి నుంచి ప్రయత్నిస్తున్నటువంటి విషయం మీరు అందరూ చూశారు. మరొకసారి ఒక పెద్ద ఉధృతంగా ఢిల్లీ స్థాయిలో, ఢిల్లీ వేదిక మీదే ఈ రోజున పార్లమెంటులో ఎంత అన్యాయం జరుగుతోంది తెలుగు ప్రజలకు అనేటటువంటిది అందరికీ చాటి చెప్పే విధంగా జరుగుతున్నటువంటి ఈ ధర్నాని, 17వ తారీఖు ఈ ధర్నాని దాదాపు దేశవ్యాప్తంగా మారుమోగేటటువంటి విధంగా సమైక్యవాదులందరూ కూడా ఈ ధర్నాల్లో పాల్గొనాలని చెప్పి కోరుతూ ఉన్నాం. సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి ఒక్కరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలిపెరగకుండా పోరాడినటువంటి విషయం మీకు తెలుసు. సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్న దగ్గరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ఆ రోజు నుంచి ప్రతిరోజు ధర్నాలు, బంద్లు, రాస్తా రోకోలు, మానవహారాలు, ఏ ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ సమైక్యం అనకపోవడం వల్ల ఈ విభజన నిర్ణయం ఇంతవరకు వచ్చింది. సరే, పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడైనా సరే మిగతా పార్టీలు వ్యతిరేకించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రయత్నం చేసి ఉన్నారు. వారందరూ కూడా మాట్లాడతారని మేము ఆశిస్తూ ఉన్నాం. బిల్లును పార్లమెంటులో ఉన్నటువంటి ఈ కీలకమైనటువంటి దశలో ఈ రోజున అన్ని పార్టీలు కాంగ్రెస్ ముఖం మీద ఉమ్మేయటానికి వీలుగానే ఈ రోజున ఢిల్లీలో ఈ ధర్నా పెట్టడం జరిగింది. ఇది చివరిలో పెట్టడం కాదు, సరైనటువంటి సమయంలో ఈ రోజున ఢిల్లీ గుండె మీద కూర్చొని తెలుగు ప్రజల గొంతును వినిపించాలనేటటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి ధర్నా. ఇది ఖచ్చితంగా పార్లమెంటును స్తంభింపజేస్తుంది. పార్లమెంట్ సాక్షిగా ఈ రోజున కాంగ్రెస్ ముఖం మీద అందరూ ఉమ్మేసేటటువంటి పరిస్థితి ఈ 17వ తారీఖు ధర్నా సమైక్యవాదుల ధర్నా తీసుకొస్తుంది అనేటటువంటిది కూడా మీకు భరోసా ఇస్తున్నాం. మళ్ళీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, కాంగ్రెస్ బిల్లును ప్రవేశపెట్టినటువంటి పద్ధతి ఎందుకు ఇంత దొడ్డుదారున్నా దొంగతనంగా తీసుకొస్తున్నారు? కనీసం దాన్ని అనుమతి కూడా తీసుకోకుండా, చేతులు ఎత్తకుండానే బిల్లును ఎట్లా తీసుకొస్తున్నారు? ప్రజాస్వామ్యం ఇంత కూని అవుతుంటే బీజేపీ మౌనం వహిస్తే రేపు అన్ని రాష్ట్రాలకు ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పార్టీల దగ్గర చెప్తున్నటువంటి విషయం కూడా. కనుక బీజేపీ కూడా మళ్ళీ పునరాలోచిస్తుంది. తెలంగాణకి కట్టుబడి ఉన్నప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ఖచ్చితంగా పునరాలోచిస్తుంది, ఈ బిల్లుని ఆమోదించదు అనేది మా నమ్మకం, విశ్వాసం. థ్యాంక్ యూ మా